డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్ క్రీడా మైదానంలో ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు అయినప్పటికీ వారిలో సృజనాత్మకతకు తెలివితేటలకు కొదవలేదని ఆయన అన్నారు. స్పందించడానికి ఈ రోజు క్రీడా పోటీ ఉంచబడుతున్నాయి. ఈ కార్యక్రమము రన్నింగ్ రేస్తో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం 3 డిసెంబర్ రోజు చేయబోయే సందర్భంగా ఈరోజు దివ్యాంగులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు 10 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ రెండు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో బాలుడు తర్వాత విజువల్లీ హ్యాండిక్యాప్ అంటే దృష్టి తక్కువగా ఉన్నవారు, పాక్షికంగా దృష్టి లోపం ఉన్నవాళ్ళు బాయ్స్, తర్వాత శారీరకంగా దివ్యాంగులు బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత వినికిడి తక్కువగా ఉన్నవారు బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు ఇండోర్ గేమ్స్లో కూడా పాక్షికంగా దృష్టి ఉన్నవాళ్ళు శారీరకంగా దివ్యాంగులు, తర్వాత వినికిడి తక్కువగా ఉన్న బాయ్స్ అండ్ గర్ల్స్, వీటన్ని కేటగిరీస్లో కూడా ప్రతి ఆట పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అధికారులు డిఆర్డిఓ గారు, పీడీ మెప్మ స్పోర్ట్స్ ఇన్ఛార్జ్, తర్వాత సిడిపిఓ శ్రీకృష్ణ క్షేమాధికార వారి సిబ్బంది అందరూ, సిద్ధయ్య గారు, తర్వాత వార్డ్ రమేష్ గారు, తర్వాత ఎన్జిఓస్ ఎవరైతే ముఖ్యంగా దివ్యాంగుల కోసం పాట పడుతున్నారో ఆ సంస్థలు, ఎన్జిఓ సంస్థలు, వారి సిబ్బంది, మరీ ముఖ్యంగా అందరికంటే ఇక్కడ ఉన్న దివ్యాంగుల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తర్వాత పత్రికా సోదరులు, పత్రికేయులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, ఈ పోటీలు నిర్వహించడం అనేది మామూలుగా అందరికీ నిర్వహించే పోటీల్లా కాకుండా వీరిలో కూడా ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకురావడానికి, వీరిలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో, వీరకు దివ్యాంగులైనా కానీ మామూలు వాళ్ళకంటే కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కువగా వీరికి అవగాహన ఉంటుంది, దాన్ని మనం బయటికి తీసుకురావడానికి ప్రోత్సహించడం కోసం ప్రత్యేకంగా వీరికి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిన వివిధ పోటీలు, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, వీటిని అన్నింటినీ కూడా వీరు పాల్గొనేటట్టుగా చేస్తున్న ఎన్జిఓస్, తర్వాత స్త్రీ శిశువుల సంక్షేమ అధికారి వారి సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను.